Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రప్రదేశ్కి కొత్త మంత్రి. సంక్రాంతి ముహూర్తమట. తిరుపతి ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ సంక్రాంతి ముహూర్తాన్ని ప్రకటించేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అందులో సదరు కాంగ్రెస్ నాయకుడు పరపతి ఏంటి? కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రిని ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్చేసుకోవచ్చు. ఇంతకీ అలా జోస్యం చెప్పిన ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరంటే ఆయన ఎవరో కాదు, తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కేంద్రంలో ప్రత్యామ్నాయం అవసరమని చింతామోహన్ సెలవిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఇక సెలవు అని తెలుగు రాష్ట్రాల్లోనూ, చాలా రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ ప్రజలు తేల్చి చెప్పేసిన వైనం గురించి చింతామోహన్ ఇంకా తెలుసుకోలేకపోవడం శోచనీయం. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదంటేనే ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో మనుగడ సాధించడానికి వీల్లేదని జనం డిసైడ్ చేసినట్లే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే రాజకీయంగా తమ ఉనికి నిలబడుతుందని భావించే చాలామందిలో చింతామోహన్ కూడా ఒకరని అనుకోవాలేమో. అసలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఓ 100 మంది కార్యకర్తల్ని వెంటేసుకు తిరగగల నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? చింతామోహన్ వెనుక ఆ 100 మంది కార్యకర్తలను చూసే పరిస్థితి ఉందా? లేదు. అలాంటి వ్యక్తి సంక్రాంతికి ముఖ్యమంత్రి మారతారంటూ పిట్టల ద్వారా కబుర్లు చెబుతున్నారు. కనీసం కామెడీ అని కూడా జనం నవ్వుకోలేకపోతున్నారు. చింతామోహన్ మీద జాలిపడే పరిస్థితి కూడా లేదు తిరుపతిలో.